కలయుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన చిత్రపటం గురించి మీకు తెలుసా ఆబాలగోపాలం భక్తితో కొలిచే ఈ కలియుగ దైవం చిత్రపటం లేని గృహం ఉండదంటే అతిశయోక్తి కాదు వెంకన్నదేవుని చిత్రాన్ని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలించి రోజూ భక్తితో దండం పెట్టుకోవడం ప్రతి హిందూ కుటుంబంలో సర్వసాధారణం అయితే అవి ఫోటోలు కావు నిపుణులైన చిత్రకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గీసిన చిత్రం ఎంతో తాదాత్మతతో ప్రపత్తులతో వారా కార్యాన్ని నెరవేర్చారట విద్యుత్ జిలుగు వెలుగులు స్వామివారి మీద పడకూడదు గనక చిత్రకారులు ఆ చిత్రాన్ని కర్పూర దీపంలోనే లిఖించారట అందుకోసం వారా చిత్రాలని లిఖిస్తున్నంతసేపు పూజారులు హారతి కర్పూరం వెలుగుస్తూనే ఉన్నారట ఆ వెలుగులో స్వామివారి చిత్రలేఖనాన్ని పూర్తి చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని చెప్తారు సంవత్సరాల్లో గీసిన ఈ చిత్రాలలో లేఖ నైపుణ్యం ప్రతి గీతలోనూ స్వామివారి మహత్యం ఉట్టిపడుతూ చూడగానే భక్తి పారవశాలతో భక్తుల కనుల కింపుగా ఉంటుంది కర్పూరహారతి వెలుగులో పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా మొక్కవోని ఏకాగ్రతతో ఒక తపస్సుల ఈ చిత్రాలను గీశారు కనుకనే అవి ప్రతి గృహంలోనూ కొలువై భక్తుల నమస్సుమాంజులు అందుకుంటున్నాయి ఓం నమో వెంకటేశాయ